ఉపగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిట్ కాలేజీ బ్యాక్ గేట్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి మృతి చెందాడు. శశి ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి చదువుతున్న తూముల దేవదత్తు అనే విద్యార్థి సైకిల్పై వెళ్తుండగా నిట్ కాలేజీ వెనుక గేట్ వద్దకు వచ్చేసరికి అదే స్కూల్కు చెందిన బస్సు ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన బాలుని తండ్రి సూర్యనారాయణ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా పనిచేస్తుండగా తల్లి సిటీఓ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరు స్పందించకపోవడంతో బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. విద్యార్థి ప్రాణాలు పోవడానికి కారణమైన శశి స్కూల్ బస్సు డ్రైవర్తో పాటుగా ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు. బయటకు వచ్చినప్పుడు అక్కడ బస్సు ఉంది, బస్సు పక్కనే పిల్లడు పడి ఉన్నాడు. పడి ఉంటే ఎవడు అసలు లేపట్లే, అసలు ప్రాణం పోయింది ప్రాణం పోయింది అంటారు కానీ ఎవరు లేపట్లే అండి. ఆడేంటి అట్నే ఉంటారు, కొన ఊపిడితో ఉన్నాడు కాస్త ఎవడు ఎత్తాను కూడా. ఆ బస్సు ఉంది కదా, బస్సు తీసుకెళ్ళొచ్చు శశి కాలేజీలో. మరి ఎందుకు అక్కడ ఎక్కడ ఎక్కడ జరిగింది ఇది? ఎన్ఐటి కాలేజ్ ఆ బ్యాక్ గేట్ బయట. మీరు ఎన్ఐటి స్టూడెంట్? ఓకే. శివ శివ ఇంకో అంకుల్ అంకుల్ ఏ అంకుల్ బస్సు గుద్దింది అంటారు మీరు? గుద్దింది మాకు తెలియదు సార్. అది పక్కనే ఆ పిల్లడు అక్కడే పడున్నారు, కనీసం బస్సులో తీసుకెళ్ళొచ్చు కదా సార్ స్టూడెంట్స్. శశి కాలేజ్ బస్సులు ఎదురుగా అంటారా సార్? సమయానికి వచ్చింది సార్. ఇప్పుడు ఎంతసేపు బాగు పడిపోయి మా అబ్బాయిని తీసుకురావడానికి బయలుదేరాను. మీరు మా అబ్బాయిని తీసుకోవడానికి వెళ్తే వద్దు ఇలా ఉన్నాడు సార్. ఒక నిమిషం మీరు పక్క ఉండండి, మీరు పక్క.